ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి బ్రతికే ఈ చిన్నకాలం, కోటి విద్యలు అభ్యసించాలి అంటే కేవలము జానడ పొట్ట నిండటానికే. కనుక ఈ ప్రపంచ మానవాళికి ఏం తెలుసు అని ఒకవేళ మనం అనుకుంటే, మనిషి బ్రతుకు కాలము మాత్రమే. అందుకే ఈ మానవలోకం వాళ్ళ విద్యల్లో మనం నేర్చుకునే కొన్ని పాఠాలు మనందరికీ తెలుసు. మన కళ్ళ ముందు కనిపించే జంతువులు, వాటి జీవిత చరిత్ర, పక్షులు, వాటి జీవిత చరిత్ర, వృక్షాలు, వాటి జీవిత చరిత్ర, కళ్ళ ముందు కనిపించే ఇవి కొద్ది కాలం మనకంటే తక్కువగాను ఎక్కువగానూ బ్రతికే వీటి చరిత్ర మనకు అవసరమా? అవసరమని అనుకుందండి లోకం. మనిషి బ్రతుకు కాలానికి ముందటి కాలం కానీ, మనిషి చావు తరువాత రాబో కాలం కానీ మానవ మెదడుకు అందలేనందున వాటిని వ్రాయటం మానేశారండి, తెలియక. అలా చెప్పగలిగిన ఒకే ఒక పుస్తకం బైబిల్ అండి. అది ఎంత వాస్తవము అంటే, ప్రకృతి గురించి దేవుడు ఒక మాట రాశాడు, మనం కలిగింది ప్రకృతిలోనే. ప్రకృతి అనగా పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాల్లో గాలి, నీరు, నింగి, నేల, అగ్ని, ఇవే కదండి పంచభూతాలు. ఈ పంచభూతాల నుండి, ప్రకృతిలో నుండి ఈ మానవ ఆకారాన్ని దేవుడు చేశాడు. నేల నుండి నరుని నిర్మించి అని. కనుక మానవ ఆకారంలో ఖాళీ స్థలాలు ఉన్నాయి, నింగి. నేల మట్టితో చేయబడిన పదార్థం, మాంసం, ఎముకలు, నరాలు, చర్మము. ఇక అగ్ని, శరీరములో వేడి లేకపోతే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయని వెంటనే మనం చనిపోయినట్టుగా నిర్ధారిస్తాం. అంటే శరీరం బ్రతకాలి అంటే వేడి కావాలి. ఇక శూన్యం, ఆకాశం, ఖాళీ స్థలం. ఈ మానవ ఆకారంలో ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నాయి లోపల. అప్పుడప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఆ ఖాళీ స్థలాల్లోనికి ఈ గ్యాస్ వెళ్ళినప్పుడు నొప్పి పుడుతుంది. గ్యాస్ పైన అంటారు దాన్ని. ఇక నీరు, మానవ ఆకారంలో ఇంచుమించు ఎక్కువ నీటి శాతం ఎక్కువ అండి. రక్తంగా, ములుగులుగా తడితో, నరాలు కూడా చెమ్మతో, మెదడు కూడా చెమ్మతో, లోపలి భాగం అంతా లారాజలం ఊరుతూ మన నాలుక మీదకి వస్తుంటుంది అప్పుడప్పుడు. ఏదైనా తిన్నప్పుడు నాలుక క్రింద ఊరే నీటి ఓట్లో. ఇక ప్రకృతిలో లేనిది, పంచభూతాలలో లేనిది, ఈ దేహంలో ఇంకేమీ లేకుండా పోయిందో చెప్పండి. అంటే పంచభూతాల నుండి తయారు చేయబడిన ఈ మానవ దేహం పంచభూతాలతో సంబంధం కలిగి ఉంది. అందుకే ఈ మానవ శరీరం ఈ ప్రకృతిని అనుభవించటానికి ఆశపడుతుంది. ఆడపిల్ల కన్నవారిని కోరుకొని అత్తవారిని ఎలాగైతే దూరం చేసుకోవాలనుకుంటుందో, ఈ మానవ దేహం మట్టి నుండి, ప్రకృతి నుండి పుట్టింది కనుక ఈ పంచభూతాలను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. కానీ ఏ పంచభూతాల నుంచైతే దేవుడు ఈ మానవ దేహాన్ని చేశాడో, ఆ పంచభూతాలలో ఎలాంటి కోరిక ఇమిడి ఉందో ఈ రాత్రి మీరు చదువుతారు.
రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి 20-21వచనం. సృష్టి ఎలా అనగా సృష్టి జాగ్రత్తగా చూడండి, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి అని ఉంది. 23వచనం చూడండి, మన గురించి ఉంది అక్కడ, సృష్టి గురించి చెప్పాడు అక్కడ, మనం అనుభవిస్తున్న ఈ సృష్టి గురించి చెప్పాడు. 23వచనంలో అంతేకాదు సృష్టి ఒక్కటే అని మీరు అనుకోకండి, అందులో జరుగుతున్నదేనే అదే ఒక్కటే అని మీరు అనుకోకండి, మరొకటి జరగబోతుంది. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఒక మహాలోకానికి దత్తత చేయబడిన వాళ్ళం. దత్తపుత్రత్వము కొరకు అనగా దాని అర్థం ఏంటంటే దేహము యొక్క మన శరీరము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచ్చు. మనం కూడా ఈ శరీరం నుండి విడుదల, విమోచన, విముక్తి ఇక్కడ రెండు మనకు కనిపిస్తున్నాయి, మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోవాలి, అది కూడా విడిపింపబడాలి, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో అయిపోవాలని దానికి కోరుకుంది. దానికి ఏముందట, నిరీక్షణ అన్నది చూడండి. దేవుని పిల్లలు పొందబోవు, 21లో రెండో మాట చదువుతున్నానండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అనే నిరీక్షణ గలదై. దానికి కూడా నిరీక్షణ ఉందట, నీకే నిరీక్షణ ఉంది అనుకుంటున్నావు. మనిషికి కదండి నిరీక్షణ ఉంటుంది, ఎదురు చూడటం అనేది మనిషికి కదా, నిరీక్షణ అంటే ఎదురు చూడటం అండి, ఎదురు చూడటం అనేది మనిషికి కదా, ప్రకృతి కూడా ఉందా, ప్రకృతి కూడా ఎదురు చూస్తుందట. మనల్ని భరిస్తున్న ఈ ప్రకృతి, మన ఆకలిని తీరుస్తున్న ఈ ప్రకృతి, మన కోరికలను నెరవేరుస్తున్న ఈ ప్రకృతి, బాగా వింటున్నారు కదా, దానికి కూడా ఒక నిరీక్షణ ఉందట. ఏంటా నిరీక్షణ? ఇప్పుడు దానికి ఏమొచ్చిందని మీరు అనుకుంటున్నారా, ఈ ప్రకృతికి ఏమొచ్చిందని మీరు అనుకున్నారా? దానికి కూడా దానికి ఉన్న బాధలు దానికి ఉన్నాయి కదండి. ఏమండి, ఎవరైనా చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి? ఎవరైనా చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటారు? ఏమండి, భరించలేకపోతున్నానండి, ఈయన్ని కట్టుకున్న కాడి నుంచి భరించలేకపోతున్నానండి, అందుకే చావాలనుకుంటున్నాను అంటది ఒక అబల. ఏమండి, ఈమెకు తాళి కట్టినప్పటి నుంచి నేను వేగలేకపోతున్నానండి, నన్ను ప్రతిరోజు చంపుకు తింటుందండి, కనుక చచ్చిపోవాలనుకుంటున్నాను. చచ్చిపోవాలని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఒక బాధ నుండి విడుదల పొందాలని. బాగా వినాలా, కొన్ని సమస్యల నుండి విడుదల పొందాలని. ఒక పక్క బ్యాంకు రుణాలు ఎక్కువైపోయాయి, అప్పులోళ్ళందరూ ఇంటి మీద వచ్చి పడుతున్నారు, పరువంతా గంగలో కలిసిపోతుంది, రేపు మొహం ఎత్తుకొని ఎలా నా ఈ సమాజంలో నేను చూపించాలి, ఈ సమాజంలో నేను ఎలా చూపించాలి అని చావటానికి ఇష్టపడుతున్నారు. అంటే సమస్యల బారి నుండి విముక్తి. దీనికే పెద్దట దాసత్వము అన్నది చూడండి. ప్రకృతికి ఏముందట, నాశనమునకు లోనైన దాస్యము. దాస్యం చేస్తుందట ఎవరికి? మనకి. మనకి చేయటం దానికి ఇష్టం లేదా? ఏమండి, మనం ఎవరో దేవుని పిల్లలం కదా, మనకు చేయడం దానికి ఇష్టం లేదా అంటే ఇష్టం లేదండి. ఇష్టం లేని భార్య ఏం కాపురం చేస్తుందండి భర్తతో? ఎందుకంటే మనకు అర్థం కాలేదండి, ఎందుకు చచ్చిపోతున్నావు అనేది అర్థం కాలేదు కనుక చావు అన్నది మనకి ఇష్టం ఉండదు. ఏమండి, ఇంక తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ అన్నాడు అనుకోండి హాస్పిటల్లో, మనకు అర్థమైపోదు కదండి అంతా. ఏమండి, ఎలాగైనా బ్రతికించండి నన్ను,
నాకు ఇప్పుడు బతకాలని ఉందంటాడు. మరి ఎంతవరకు ఏం బ్రతికాడు? ఇంతవరకు బ్రతికాడా? బ్రతికాడు. మళ్ళీ ఇప్పుడు బ్రతకాలని ఉందంటాడు ఏంటి? 8వ అధ్యాయంలో ప్రకృతి బాధ చెప్తున్నాడు చూడండి. 22వ వచనం 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం చూశారు కదా, 22వ వచనం చూడండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతుందట. ఎలాంటి బాధ దానికి? ప్రసవ వేదన. మగాళ్ళకి తెలియదు కదండి బాధ, ఆడవాళ్ళకు తెలుసు బాగా. అది మాకు రెండో జీవితం అనుకుంటారు బిడ్డను కనగానే. ఆ రోజు ఆమె పడుతున్న బాధ, బిడ్డను కనేటప్పుడు ఆ స్త్రీమూర్తి పడుతున్న వేదన పేరు ప్రసవ వేదన అంటారు దాన్ని. ఈ బాధ ఎవరు పడుతున్నారట? సృష్టి, ప్రకృతి మన కోసం ప్రసవ వేదన పడుతుందట. ఎప్పుడు? నిన్న, ఈవేళ, మొన్నటి నుంచా? ఇది వరకు. అప్పుడప్పుడు నొప్పి వస్తుందండి అనడానికి వీల్లేదు. అప్పుడప్పుడు వస్తుంటుందండి నొప్పి అంటే మనం అప్పుడప్పుడు తలనొప్పి మనకి, అప్పుడప్పుడు కడుపు నొప్పి, అప్పుడప్పుడు ఒళ్ళు నొప్పులు. ఎప్పుడు నొప్పి ఉందనుకోండి అసలు మనం బతకగలమా? ఇప్పుడు ఇంతకీ ఎవరికి ఎప్పుడు నొప్పి ఉందట? ప్రకృతికి. మనం అనుభవిస్తున్నామే ఈ ప్రకృతి, దానికట బాధటండి. ఇది వరకటి నుంచి ఏకగ్రీవంగా ఎక్కడా కూడా తేడా లేకుండా, గ్యాప్ లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రసవ వేదన పడుతుందట ప్రకృతి. ప్రకృతికి ఇలాంటి వేదన ఉన్నదన్న సంగతి ప్రపంచ పుస్తకాల్లో ఎక్కడా లేదండి. అందుకే దేవుడి మాట రాయించాడు. ఒక మంచి మాట బైబిల్లో 20వ గ్రంథం 54వ వచనం చూడండి మీరు. భూమికి దేవుడు విశ్రాంతి కలుగజేయుటకు అని రాయబడడం చూడండి అక్కడ. ఎవరికి కావాలంటే ఇప్పుడు విశ్రాంతి? ఏమండి మీరెవరో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మాట్లాడకండి, అతనికి విశ్రాంతి కావాలి, దచ్చి సందర బయటకు వెళ్ళిపోండి. ఎక్కడంట ఈ మాట? ఎక్కడ పడుతుంది మనకి? ఆసుపత్రిలో అండి. దేనికటండి? దేవుడు భూమికి విశ్రాంతి కలుగజేయుటకు. ఏమబ్బా భూమికి ఎందుకు అమ్మ విశ్రాంతి? నీకేంటి అమ్మ నొప్పని మీరు అనుకుంటున్నారా? బైబిల్లో రాయించాడు దేవుడు. తెల్లవారు నాగలు పట్టుకుని వెళ్ళిపోతావు, రెండు అద్దెద్దులు కడతావు, ఈ మధ్య ట్రాక్టర్లు వచ్చే పళ్ళ చక్రాన్ని కడతావు, దున్నేస్తున్నావు, అంతే దున్నేస్తున్నావు. ఏమండి ఒక చిన్న ముళ్ళు పట్టుకొని నేను పడుకోబెట్టి వీపు మీద కానీ గీట్లు లాగేస్తే ఉండగలరా మీరు? ఉండలేరే. మనం ఇంకా నయ్యమండి, కడుపు జానటి పొట్ట నింపుకోవడానికి దున్నుకుంటున్నాం. పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు, తవ్వేస్తున్నారు లోపలికి, పెద్ద పెద్ద డైనమైట్స్ పెట్టి పేల్చేస్తున్నారు లోపల. ఎందుకు? బంగారం, రంగురాళ్ళు, గ్రానైటు, మరి మార్బుల్ స్టోన్ ఏంటండి, చలువ రాళ్ళు, లోపల ఏటేటో జరుగుతున్నాయి, పెట్రోలు, డీజిలు తవ్వేస్తున్నారు వాళ్ళు, మైళ్ళు మైళ్ళు తవ్వేస్తున్నారు బొగ్గు. భూమికి బాధ ఏంటంటే దొంగలు అనుభవిస్తున్నారని, దేవునికి పనికిరాని చెత్త సరుకు ప్రకృతిని అనుభవించేస్తున్నారు. ఎక్కువ వాళ్ళే కదండి, ఎక్కువ వాళ్ళే కదా. దేవుని పిల్లల కొరకు సృష్టింపబడిన ఈ ప్రకృతిని దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు దీనిని అనుభవిస్తున్నారు. నింగి, నేల, అగ్ని, నీరు, ఏమండి పంచభూతాలు. 20వ గ్రంథం 51వ అధ్యాయము 29వ వచనం చూడండి. భూమి కంపించుచున్నది నొప్పి చేత, అది గిజగిజలాడుచున్నది. భూమికి నొప్పే గిజగిజలాడుతుందా? ఎవరి వలనండి? అది కదిలితే మనం గిజగిజలాడిపోతాం. భూకంపం అంటాం కదండి, భూమి కదలకనేమంటారు? భూకంపం అంటారు. అది కదిలితే పేకమేడల్లా పడిపోతాయి అన్నీ. కానీ
దేవుని పిల్లలు కాని వారు నేలను ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు వాళ్ళు దేవునికి పనికి రాకుండా. ఒక త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, పదవిబోతుగా, ఆబోతుగా, దున్నపోతుగా తిరుగుతున్నారు ఊరి మీద. దేవుని కొరకు పనికిరారళ్ళు. అందుకే ఏమవుతుందట, అది భూమి కంపించుచున్నది, అది నొప్పి చేత గిజగిజలాడుచున్నది. ఏమండి ఎప్పుడైనా బాధలు మీరు తెలుసుకున్నారా? ఎప్పుడు మన బాధలు దేవుడితో చెప్తాం, అవునా కదా? మన బాధలే ప్రార్థన చెయ్యమంటే చాలు. మన బాధలు అయ్యగారు వచ్చారు పదండి, మన బాధలన్నీ చెప్పేద్దాం అనుకుంటారు. కొపనూనె శిష్యతో వచ్చేద్దాం మన దగ్గరికి, బోధ వినరు, బాటల్తో వస్తారు, నూనె బాటల్తో. ఎందుకంటే ముందుట వాళ్ళందరూ మిమ్మల్ని ఇలా పాడు చేశారు, నూనె చేసాలు ఇచ్చి. మీ బాధలేనా ఎప్పుడును? ఎప్పుడు మీ బాధలేనా? మీ పైన దేవుడు అంటూ ఒకడు ఉన్నాడని, ఆ దేవుడు ఈ సృష్టిని అంతా మన కోసం చేశాడని, ఆ సృష్టి బాధల్లో ఉందని, ఈ బాధను భరించలేక ఆయన బాధతో ఉన్నాడని ఏ రోజు నువ్వు ఆలోచించావు? దేవుడికి ఏం బాధ లేదనుకున్నావా? అది కాండం. ఆయన పరిస్థితి కూడా చూడండి. ఎప్పుడు మన బాధలే చెప్పుకుంటాం కదా, ఆయన బాధలు కూడా ఒకసారి చూద్దాం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరులు చెడుతనము ఈ ప్రకృతిలో ఈ నేల మీద గొప్పదైపోయిందని, వారి హృదయములలోని తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు ఎప్పుడు బాగో తెలదు ఎల్లప్పుడు చెడ్డదని తండ్రి దేవుడు చూసి, తాను భూమి మీద ఈ దుర్మార్గుల్ని ఎందుకు కలుగ చేశాను అని యెహోవా. ఈ సంతాపం అంటే ఏమనుకున్నారు? చచ్చిపోయిన వాళ్ళకి సంతాపం అంతేనా? బతుకుండగా మనకు సంతాపం చెప్తున్నాడు రాయని చూడండి, ఎంత చిత్రమో. ఏమండి, కన్న తండ్రి కన్నీళ్లు పెడితే కొడుకు సుఖపడగలడా? కన్న తల్లి కన్నీటి చుక్కలు కొడుకు గురించి రాలిస్తే ఆ కొడుకు భూమి మీద శుభ్రంగా బతకగలడా? ఏలారి కింద పడి చితికిపోతాడు అంతే, అవునా? కన్నవారిని ఉసురు పెట్టకూడదు, కన్న తండ్రిని ఉసురు పెట్టకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. సృష్టించిన ప్రకృతి ఏకగ్రీవంగా ప్రసవ వేదన పడుతుంది, అనుభవిస్తున్న నేల గిజగిజలాడుతూ నొప్పితో కొట్టుకుంటుంది. సృష్టించిన కన్న తండ్రి గుండెలో నొప్పి చెందుతున్నాడు. ఎందుకో తెలుసా? మన కోసమేనండి. దేవుడు అంటే నేను దృష్టిలో చీపైపోయాడు. దేవుడు అంటే భయం ఉందా? గొంగల పురుగు అంటే భయం, తేలంటే భయం, నీటి పాము అంటే భయం, జర్రంటే భయం. దేవుడు అంటే ఏం భయం మనకేం? నీకు రోగం పోతురా అంటున్నాడు, నీ కష్టం పోతురా అంటున్నాడు, నువ్వు కోర్టులో గెలుచుకుంటావు రా అంటాడు. అన్నిటికీ ప్రార్థన, దేవుడు ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, అందుకే పని లేదు. నీ పనికి మాలిన కష్టాలన్నీ చెప్పాను తీరుస్తాడు. కోర్టుకి ఎందుకు వెళ్ళావమ్మా? ఏటి పని? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఏం పని? వాళ్ళు ఎన్ని కొట్టారా, నువ్వు వాళ్ళు కొట్టేసావా? ఏమి లేకుండా ఊరకనే వెళ్ళావా పోలీస్ స్టేషన్కి? లేనిపోని తగాదాలు, లేనిపోని కష్టాలు, ఉరక తిని రోగాలు, లేనిపోనివన్నీ తెచ్చుకొని ఇప్పుడు నీకేదో పోయేగాలం వచ్చేసరికి దేవుడు కావాలి అని ఆయన గురించి ప్రార్థన కావాలి, అవునా? బ్రతకరా నాన్న అని ప్రకృతిని అంతా ఇస్తే నీ కింద సేవ చేసే ఈ ప్రకృతి ఏడుస్తుంది. నేను చెయ్యలేను బాబు, ఏం పిల్లలకు అన్నావు కానీ బాబు, నీకు ఒక దండం నాయన. పుణ్యపురుషులు బాబు పురుషులు అందరూ, పవిత్ర స్త్రీలు బాబులంతా, వీళ్ళకి నేను సేవ చేయలేనని భూమి. ఇక ఆకాశం ఏమందో చూస్తారా? యిర్మీయా గ్రంథం 51:48, యిర్మీయా గ్రంథము 51:48, ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఈ ప్రకృతి కట ఆనందం వచ్చిందట. ఏట ఆనందం? బబులోనులో ఉన్న దేవుని పిల్లలు, దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళు అనుభవిస్తున్న భయంకర కష్టకాలం, శాపకాలం. బబులోని దేవుడు ఎలాగన్నాడండి? భయంకరంగా ప్రకటన గ్రంథంలో భయంకరంగా మాట్లాడాడు. ఉగ్రత పాత్రని మీద ఉంపేస్తానంటున్నాడు. బబులోను నిన్ను కొళ్ళగొట్టేస్తానంటున్నాడు దేవుడు.
దేవుడు నశించిపోయే రాజ్యాలను నశించిపోయే ప్రజలను చూచి ఆయన కోపం చూపిస్తుంటే ఆకాశము భూమి ఏమంటున్నాయట? సంతోషించును ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును. లోకములో ఉన్న మనుషుల అవిధేయతను బట్టి దేవుడు శిక్షిస్తే ఆ గతిని గూర్చి సంతోషిస్తున్నాయట. మనల్ని చీల్చి చెండాడితే ప్రకృతి ఆనందిస్తుందట. మీకు అర్థమైందా? అంటే ప్రకృతి మన మీద పగపట్టిందా? ఏమండి, ప్రకృతి కన్నెర్ర చేసింది అంటాడు ఈనాడులో. ఈడు కన్నెర్ర చేసిందంటే మనం ఇంకోటి రాద్దాం అంటాడు. ప్రకృతి పగబట్టింది అంటాడు వార్తలో, సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా. అవునా? ప్రకృతి కన్నెర్ర చేసిందట, ప్రకృతి పగబట్టిందట, ప్రకృతి ముంచేస్తుంది, చంపేస్తుంది, చితక్కూటేస్తుందని రాస్తుంటారండి. ప్రకృతి అంటే మనం లేసేయటం ప్రకృతికి ఆనందమా? ఆనందమేనండి. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును అవిధేయుల గతిని గూర్చి దేవుని పిల్లలు కాని వారి గతిని గూర్చి సంతోషిస్తుందట బబులోను. ఆ భూమి ఆకాశములు బబులోనుకు పట్టే దుర్గతిని దుస్థితిని చూసి ఆకాశము భూమి సంతోషిస్తున్నాయంటే మనల్ని నాశనం చేయటం ప్రకృతికి ఆనందమా? అవును. మనలను మనకు మనం అనుభవించడం ప్రకృతికి విచారమా? అవును. మూలుగుతుంది ప్రసవ వేదన, మనకు సేవలు అందించటానికి ప్రకృతి మూలుగుతుంది, మనల్ని దంచటానికి ప్రకృతి ఇష్టపడుతుంది. మనల్ని చంపటానికి ఎందుకు అది ఆశపడుతుంది? మనల్ని చంపుతుంటే అది ఎందుకు సంతోషిస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మహాజ్ఞానం చెబుతున్నానండి మీకు, మహాజ్ఞానం అది నాది కాదు, మీ తండ్రి మీకు చెప్పమన్న జ్ఞానం ఇదేనండి. మీ తండ్రి, నా తండ్రి మీకు చెప్పమన్న జ్ఞానం ఇదేనండి. ఇది చెప్పమంటున్నాడు ఆయన. లోకం అంతా నాశనం అయిపోతుందండి, నాశనానికి వెళ్ళిపోతుంది. ఎవరు దేవుని మాట వినటం లేదు. నువ్వు ట్రాక్టర్లు పెడితే నమ్ముతారా? నువ్వు పుస్తకాలు పంచితే నమ్ముతారా? నువ్వు ఇల్లు కట్టిస్తే నమ్ముతారా? నీకు డబ్బులు పంచితే నమ్ముతారా? డబ్బుల కోసం వస్తున్నారు, ఇల్లు కోసం వస్తున్నారు, పుస్తకాల కోసం వస్తున్నారు, తిండి కోసం వస్తున్నారు. దేవుని మీద భక్తి కాదు వాళ్ళది. ఆ మార్పు దేవునికి ఇష్టం లేదు. తండ్రిని తండ్రిగా స్వీకరించాలి, కన్న తండ్రిని కన్న తండ్రిగా స్వీకరించాలి. అలా స్వీకరించిన నాడే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఆయనకు ఆనందం లేదండి, ఆయనకు సంతోషం లేదండి. మీకు తెలుసా, దేవుడు ఆనందంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారండి. ఆయన కడుపు కోత ఒకరా ఇద్దరా, నా కుమార్తెకున్న ఒక బిడ్డ ఏమైపోద్దు అని, నా కూతురు నా అల్లుడు మేమంతా అల్లాడిపోయామండి. 17 సంవత్సరాల తరువాత ఒక చిన్న నలుసు వాళ్ళ కడుపున పుడితే ఆ చిన్న నలుసు భయంకరమైన రోగంతో వచ్చింది అని, ఆ ఒక్క నలుసు కళ్ళ ముందు కనబడకుండా ఏమైపోద్దు అని ఒక తండ్రికి, ఒక తల్లికి, ఒక మామకి, ఒక తాతయ్యకి, ఒక మామయ్యకి ఇంత బాధ ఉంటే కోటాను కోట్ల మంది దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళంతా చెడిపోయి నాశనమయ్యి తిండి కోసం, బ్రతకటం కోసం, మరణానికి ముందు నీ బ్రతుకు కాలం కోసం సుఖపడాలని ఆలోచించే కోటాను కోట్ల మందిని చూసి చస్తున్న వీళ్ళందరి కోసం దేవుడు ఏమైపోవాలండి? గుండి పగిలి చచ్చిపోవాలి మనలాంటి వాడు దేవుడు మనిషి అయితే. ఆయన ఆనందంగా ఉన్నారని మీరు అందరూ అనుకుంటున్నారండి, పొరపాటు. ఆయన మీకోసమే బాధపడుతున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, ఆయన మీ గురించి తన చేతులు చాచుతున్నాడు దినమంతా. నా పిల్లలు రావాలని నువ్వు స్తుతులు చేస్తే ఎవడకు కావాలి? నువ్వు స్తుతి స్తోత్రాలు స్తోత్రాలను గుడిలో కూర్చొని గంటల కొద్దీ చెప్తే అవుతుందా? నీ రోగం పోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంజెక్షన్ టాబ్లెట్ని వేయాలి, లేదా ఆపరేషన్ చేయాలి. దేవుని కన్నీళ్లు తుడవాలంటే ఒక్క పాపి నశించిపోవడం తనకి ఇష్టం లేదన్న సంగతి బైబిల్లో 100,000 సార్లు చదివారే మీరంతా. ఒక్క పాపి మారు మనసు పొందాలి, 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే. ఒక పాపి నా వైపు తిరిగి మారితే నా కొడుకుగా ఉంటాను అంటే
పరలోకమందు దూతలతో సంతోషిస్తానని చెప్పిన మనసులోని మాటను ఎన్ని వందల వేల సార్లు మీరు చదివారు. పాపిని రక్షించటానికి సమాజములోనికి వెళ్ళి ఇలాంటి సభలో నువ్వు కరపత్రం పంచో నాలుగు మాటలు చెప్పో, ఒక వ్యక్తిని దేవుని వైపు మళ్లించకుండా నాలుగు గోడల మధ్య కూర్చుని భజన చేస్తే మారుతార వాళ్ళంతా? అని చెబితే కాదు, నీకంటే స్తుతి స్తోత్రాలు చెల్లించిన వారు కోట్ల కొలది దేవదూతల పరలోకంలో ఉన్నారు, మర్చిపోకండి. కోటాను కోట్లు దేవదూతలు ప్రతి దినము ఆయనకు స్తుతి 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 చెప్తున్నారు. చూస్తారా మీరు యెషయా గ్రంథం 6:3 చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలు. నువ్వేం పాడగలవు పాట? కెరూబులు సెరూపులు అనే బలాఢ్యులు అధికారులు దేవుని దూతల్లో అగ్రశ్రేణికి చెందిన వాళ్ళంతా కలిసి నీ తండ్రిని నా తండ్రిని గాన ప్రతిగానాలతో గడప కమ్ములు అదిరిపోయేటట్టుగా గాన ప్రతిగానాలు చేస్తే ఆ గాన ప్రతిగానాల మధ్య ఆయన పొంగిపోతున్నాడని మీరు అనుకుంటే పొరపాటండి. అక్కడ ఏమైపోతున్నాడో ఒకసారి చూడండి బైబిల్లో 8వ వచనం. అప్పుడు నేను పంపదను, ఆయన అంటున్నాడు, గాన ప్రతిగానాలు చేస్తున్న వాళ్ళందరినీ చూసి నేను పంపాలయ్యా, నాకు ఒక పని ఉంది, నేను ఎవరిని పంపాలి, నేను ఎవరిని పంపాలి, మా నిమిత్తం ఎవడు పోవాలి? ప్రభు సెలవయ్యగా నేనున్నాను ప్రభువా. యెషయా అంటున్నాడు, నేను వెళ్తాను, ఈ తణుకులో ఇర్మీయా ఉన్నాడు, నేనున్నాను ప్రభువా అన్నాడు. నశించిపోతున్న సమాజాన్ని కాపాడడానికి దేవుని బుద్ధి గల ఈ మాటలు, మహాజ్ఞానాన్ని అధిగమించిన సకల శాస్త్రాలను మించిన మహాజ్ఞానాన్ని పట్టణంలోని అమాయకులైన పిల్లలందరికీ తెలియచేయటానికి నా గురించి ఎవరు వెళతారు? ఇప్పుడా ప్రభువా ఈ శుభముహూర్తంలో ఈ ఆనంద డోలికలతో ఈ రోజు గాన ప్రతిగానాలు కోటాను కోట్ల మంది దేవదూతలు పరలోకంలో నీకు చేస్తుంటే ఇప్పుడేంటయ్యా నీకు ఈ బాధ? ఖాళీ లేదు, బస్సులు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు, విమానాలు ఖాళీ లేవు, లారీలు ఖాళీ లేవు, కార్లు ఖాళీ లేవు, ఆటోలు ఖాళీ లేవు, మార్కెట్ ఖాళీ లేవు, రోడ్లే ఖాళీ లేవు. తిరుగుతున్నారు. ఎవరి కోసం? నా కోసం మాత్రం కాదు, వాళ్ళ కోసం. అలాంటి వాళ్ళకి నా గురించి చెప్పే వాళ్ళు ఎవరున్నారు? వెళ్ళాలి, చెప్పాలి. యేసుప్రభు అన్నాడు, నేను వెళతాను. నాయన నిన్ను చంపేస్తారు, నీ కన్నీళ్లు తుడవటానికి, నీ కడుపు కోత తీర్చటానికి, కన్న కుమారునిగా నీకోసం చావటానికైనా వెళతాను నాన్న అన్నాడు. మన వెనక ఇంత యథార్థ సంఘటనలు జరుగుతున్నాయా? అవునండి, మీకోసం. మనిషికి మరణమే ముగింపు. ముగింపుకు ముందు, చావక ముందు మనిషి తిని త్రాగి తిరిగి అది జీవితం అనుకుంటున్నాడండి. కాదంటే కాదు. నీ వెనుక ఎంత చరిత్ర, నీ గురించి ప్రకృతిలో ఎంత ఘోష. నిన్ను కన్న తండ్రి సర్వేశ్వరుడు సృష్టికర్త, కడుపు కోత,